అమరావతి గ్రామాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజా సంఘాలు, విపక్షాలు మద్దతు తెలిపాయి. ఎక్కడికక్కడ జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేయడంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న రైతులపై ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్ రాష్ట్రంలో సమస్యలు సృష్టించి ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. అమరావతి రైతుల ఆందోళన 67వ రోజుకు చేరుకుంది. ఈరోజు తెల్లవారుజాము నుంచి అమరావతికి సంబంధించి 29 గ్రామాల్లో ఒక ప్రశాంతమైన వాతావరణంలో బంద్ కొనసాగిస్తున్నారు అమరావతి జేఏసీ నాయకులు. అయితే పోలీసులు డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం, ప్రశ్నిస్తే వారిపైన దాడికి పాల్పడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే అమరావతి రైతులు చేపట్టిన బంద్కు ప్రజా సంఘాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో మద్దతు కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటికే అమరావతికి వెళ్లి తమ పూర్తి మద్దతును ప్రకటించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అమరావతి రైతులతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, అసలు పోలీసుల వైఖరిని ఎలా చూడాలంటారు? ప్రభుత్వం ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి నోరు విప్పకపోవడం, మూడు రాజధానులకే పూర్తి స్థాయిలో ఆయన ముందుకెళ్తుండడం ఎలా చూడాలంటారు? ఇవాళ ప్రభుత్వ వైఖరి ఎవరికి అర్థం కావడం లే. అసలు ఇంత పెద్ద ఎత్తున దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఉందా? అసలు పోలీసుల్ని, వేలాది మంది పోలీసులను అక్కడ దించి గ్రామీణ ప్రాంతాలంతా కూడా ఒక భయభ్రాంతులకు గురి చేయడము, తర్వాత ఇళ్లపైన పోయి దాడి చేయడము, రైతులపైన అక్రమంగా కేసులు బనాయించడము, ఒకే రోజు 428 మంది రైతులపైన ఈ రకంగా కేసు బనాయిస్తూ ఉన్నారంటే, అంటే కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి లాఠీ ఛార్జీలు చేసి అదేవిధంగా వాళ్ళని జైలుకు పంపించి ఆ రకంగా వాళ్ళంతా కూడా బెదిరేటట్లు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప, అసలు ఈ సమస్య పరిష్కారం ఎందుకు చేయలేకపోతా ఉన్నారో దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఆ సమస్యను సృష్టించింది ఆయన కాబట్టి. ఇప్పుడు సమస్య వేరే రకంగా వస్తే ప్రభుత్వం చేయాలి. కానీ ఇక్కడేం జరుగుతుందంటే రాష్ట్రంలో ఈయన వచ్చినప్పటి నుంచి అంత రివర్స్లో జరుగుతుంది. రివర్స్ ఏమంటే సమస్యను ఆయనే సృష్టిస్తూ ఉన్నాడు. ఇసుక సమస్య సృష్టించింది ఆయనే, అదేవిధంగా ఇప్పుడు అమరావతి సమస్య సృష్టించింది ఆయనే. మూడు రాజధానులు కావాలని ఎవరు కోరారు? ఎవరు కోరలే. విశాఖపట్నం వాళ్ళు అయితే పాపం వాళ్ళు కోరిందే లేదు. ఇప్పటికి కూడా అక్కడ చాలామంది మాకు రాజధాని ఇక్కడెందుకు, మాకు ప్రశాంతంగా ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళందరూ వచ్చి కూడా అక్కడ ప్రశాంతంగా జరుపుతూ ఉంటే నీవు కానీ నీ మంత్రులు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేదా వాళ్ళని పిలిపించుకొని ఎప్పుడన్నా చేసావా? చేయడంలే. అక్కడ మీ ఎమ్మెల్యే ద్వారా కొంతమంది బ్రోకర్లను పిలుచుకొని మాట్లాడతావు. నీవు ప్రజానాయకుడేనా నేను అడుగుతా ఉన్నా. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి. నీవు ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంతంగా ధైర్యంగా నువ్వు ప్రజల్లోకి పోయిన వాడివి, పాదయాత్ర చేసిన వాడివి. ఇవాళ నీ పరిస్థితి ఏంటి? ఒక సంవత్సరం కూడా కాలే, నీ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి నువ్వు పోలేకపోతా ఉన్నావు, డమ్మీ కాన్వాయ్ పంపించి తర్వాత పోతా ఉన్నావు. అంటే ఏంటి? ప్రజల దగ్గర ప్రజలను ఫేస్ చేయలేకపోతా ఉన్నావు. ప్రజలను ఫేస్ చేయలేని వాతావరణం ఎందుకు వచ్చింది? నువ్వు ఎన్నడైనా డైలాగ్ ఓపెన్ చేసావా? అయ్యా, అమరావతి రాజధాని కాదు, ఇది మార్చాల్సిన అవసరం ఉంది, ఫలానా కారణాలు నాకున్నాయి, మీ అభిప్రాయాలు చెప్పండి అని నీవు డైలాగే ఓపెన్ చేయకపోతే, నీవు ఒక కుట్రపూరితంగా దానిపైన ఒక దుష్ప్రచారం చేసి, నీ దుష్ప్రచారం ఏమిటి? అది శ్మశానం మాదిరి ఉందని ఒక మంత్రి అంటే, ఎడారని ఇంకొక ఆయన అంటే, మీరు ఆ రకంగా చేశారు, ప్రజలంతా కూడా రెచ్చగొట్టారు. ఇవాళ ప్రజలు రెచ్చిపోయి రోడ్డు మీద ఉండడానికి కూడా కారణం మీరే. ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో అమరావతి రైతులు బంద్ నిర్వహిస్తుంటే అధికార పార్టీ నేతలు హేళనగా మాట్లాడడం ఎలా చూడాలంటే, అదే వాళ్ళకి పొగాలం దాపురించిందని చెప్తా. రైతుల ఉద్యమాన్ని గురించి కానీ, మహిళల గురించి కానీ ఎవరైనా హేళనగా మాట్లాడితే అది ఆ పార్టీ ఈ పార్టీని కాదు, ఎవరు మాట్లాడినా కూడా వారికి పొగాలం దాపురించినట్లే, ఖచ్చితంగా పతనం ప్రారంభమైనట్లే. విజిలెన్స్ కార్యాలయాలు ఇప్పటికే కర్నూలుకు తరలిపోతున్నాయి. అధికార పార్టీ నాయకులు మాత్రం కోర్టుకు అమరావతిలో స్థలం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మూడు రాజధానులపైన అసలు కోర్టులో మాట్లాడిన పరిస్థితి దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అరే, తాటి చెట్టు ఎందుకు ఎక్కేవారు అంటే దూడగడ్డి కోసం అన్నట్లు. నువ్వు నిజంగా కార్యాలయం మార్చాలనుకుంటే సిగరెట్, అదే కదా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసమే అది. నువ్వు విశాఖపట్నం రాజధాని తీసుకోవాలనుకున్నావు, నువ్వు ధైర్యంగా చెప్పాలి, అమరావతి రాజధాని పలానా కారణాల వల్ల నాకు అంగీకారం కాదు, దీన్ని మార్చాలి, ఎందుకు మార్చాలో పలానా కారణాలని ఈ రోజుకి చెప్పలేకపోతా ఉన్నావు. నీకు అక్కడ 54,000 ఎకరాల భూములు ఉండి బిల్డింగ్లన్నీ కట్టి 4 ఏళ్ళు ఆడ పరిపాలన సాగుతా అంటే, ఆడ ఆఫీసులకు స్థలం లేదనంటే వారు పాపం ఏమి తెలియనోడు కూడా, అమాయకుడు కూడా దాన్ని చూసి నవ్వుతాడు అంతే. కాబట్టి ఏమంటే అపహాస్యం పాలవుతుంది ఈ ప్రభుత్వం. మరో మాటలో చెప్పాలంటే ఒక కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా చైతన్య యాత్రను తెలుగుదేశం ప్రారంభించింది. అయితే అధికార పార్టీ నేతలు ఎక్కడెక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని ఎలా చూస్తారు సార్? మీరు కూడా ప్రజల తరపున పోరాటం చేస్తున్నారు కదా.
అది సరైంది కాదు, అది వారికే బెడిసి కొడుతుంది. కారణం ఏమంటే ఇవాళ అది ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్న పార్టీకి అధికారం ద్వారా వారు చెప్పుకుంటారు, వారు కూడా సభలు సమావేశాల ద్వారా కూడా చెప్పుకుంటారు, మీడియా ద్వారా కూడా మాట్లాడతారు. అదేవిధంగా ప్రతిపక్షాలకు కూడా కొన్ని హక్కులు బాధ్యతలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర ప్రతిపక్షాలను పోషించనివ్వాలి. శాసన మండలి చైర్మన్ షరీఫ్ కూడా తనకు విలువ ఇవ్వడం లేదు, సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులుగా ఉన్న కొంతమంది దాడికి పాల్పడ్డారని గవర్నర్కి వెళ్ళి విన్నవించుకోవడం, నిజంగా అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు సార్? ఇది చాలా ఆశ్చర్యం ఇది. ఎందుకంటే దాదాపు 24 మంది మంత్రులు శాసనమండలికి పోయారు. అంతమంది పోవాల్సిన అవసరం ఏముంది? తర్వాత వాళ్ళ ముఖ్య నాయకులందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు, తిష్ట వేసి బెదిరించి అయినా సరే చేయాలనుకున్నారు, ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నం చేశారు, ఎమ్మెల్సీని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేశారు. అంటే చాలా అధమస్థాయికి దిగజారారు. మరో మాటలో చెప్పాలంటే తన ఇష్టారాజ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, బాగా నోట్ చేసుకోండి, ఇది ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది. నువ్వు ఎప్పుడైతే వ్యవస్థలను నాశనం చేయడానికి పూనుకుంటావో, కుట్రపూరితంగా నీవు అనుకున్న దాన్ని అమలు చేయాలని చెప్పి నీవు ఆదుర్దతో నీవు కొన్ని పనులకు పూనుకుంటావో, అవి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆయన మెడకు చుట్టుకుంటుంది, ఆయన సమాధానం చెప్పాల్సి వస్తుంది. నన్ను అడిగితే ఆయన ఎప్పుడోసారి కోర్టులో ముద్దాయిగా నిలబడే పరిస్థితి కూడా ఉంది. అమరావతి రైతులకు సిపిఐ తరపున ఇచ్చే ఒక ధైర్యం ఏ విధంగా ఉండబోతుంది సార్? నేను మాత్రం 100% నేను అనుకుంటా ఉన్నాను అమరావతి రాజధానిగా కొనసాగి తీరుతుంది. ఎందుకంటే ప్రజల యొక్క ఆకాంక్ష అది. ఇవాళ హిందూ వారి సర్వే ప్రకారం కూడా దాదాపు రాష్ట్రంలో 13 జిల్లాల్లో 84% మంది ప్రజలు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. దట్ ఈజ్ ఇనఫ్. నీకేదో అధికారం ఇచ్చి, నీవు అధికారం ఇచ్చే ముందు నీవు ఎప్పుడైనా చెప్పావా? నువ్వు ఇప్పుడైనా పోలే హిందూ సర్వే నువ్వు నమ్మవు, నువ్వు పెట్టి ఒక రెఫరెండం 13 జిల్లాల్లో రెఫరెండం పెట్టి ఏమయ్యా రాజధాని నేను అమరావతి నుంచి విశాఖపట్నం మార్చాలనుకుంటున్నాను, మీ ఆమోదం చెప్పండి అని పెట్టు. నీకు మెజార్టీ వచ్చిందనుకో, ప్రజాభిప్రాయం మేము గౌరవిస్తాం. మేమేముంది, మేము ప్రతిపక్షాలైనా సరే మేము అధికారం నీకుంది, తర్వాత ప్రజాభిప్రాయం దానికి అనుకూలంగా ఉన్నప్పుడు మేమైనా ప్రజాభిప్రాయానికి బద్దలమై ఉండాల్సిందే. నీవు అది కాకుండా నీవు ఇచ్చే నేను మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, కొనసాగేంత వరకు మా పోరాటం సాగుతుంది. మరో మాట స్పష్టంగా చెప్తా ఉన్నాం, అవసరమైతే ఢిల్లీ వరకు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకుపోతాం. అమరావతి రాజధానిగా కొనసాగాలని 84% మంది ప్రజలు కోరుకుంటున్నారని, అయితే ప్రభుత్వం ఒక కక్ష సాధింపు ధోరణితో అనవసరంగా ఈ అమరావతిపై అనవసర రార్ధాంతం చేస్తోందంటూ కూడా ఏదైతే సిపిఐ రామకృష్ణ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. తీవ్రస్థాయిలో ప్రభుత్వ వైఖరిపై ఆయన మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను అధికార పార్టీ నేతలు అడ్డుకోవడం సరైంది కాదని, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి వివరించేందుకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆయన పూర్తి మద్దతును ప్రకటిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. మరోవైపు శాసనమండలి చైర్మన్గా ఉన్న షరీఫ్ కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి రాజధానిగా ఉండి తీరుతుందన్న ఒక నమ్మకాన్ని అయితే రామకృష్ణ వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రైతులకు, అమరావతి జేఏసీ నాయకులకు తన పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుందని రామకృష్ణ చెబుతున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో జగదీష్ టీవీ 5.